చెప్పమ్మా. ఆంజనేయ అంకుల్ ఫోన్ చేశారా? ఆ ఆయనకేదో ముఖ్యమైన పని ఉండి ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. ఏంటి? అదేరా, పిండి వంటి పంపిస్తా అని చెప్పాను కదా, ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట, తీసుకో. మా ఎవరైనా ఇన్ని పంపిస్తారా? నేనే దీన్ని మోయలేకపోయాను, పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. రే, అదేం బరువు ఉందిరా, పెద్ద చెప్తున్నావు, దాన్ని నేనే ఒక చేత్తో ఎత్తి పెట్టేశా. ఏంటన్నా? తమ్ముడు పొద్దున్న ఆంజనేయులు గారిని ఒక ఆయన వచ్చారు, ఈ బాక్స్ నీకు ఇమ్మని చెప్పారు. తమ్ముడు ఇది అమ్మ పంపిందైతే మరిది మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం, మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా, నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్స్, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్స్, బాగా ఆలోచించి చెప్పండి. లేదు, నిజంగా నాకు తెలీదు, నేను చూడలేదు. సార్ నిజమే చెప్తున్నారా? చూస్తే తెలియట్లే, జెంటిల్మెన్ రా, అబద్ధం చెప్పరు. జెంటిల్మెన్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నా. టెన్షన్ పడకరా, సారీ సార్, రారా పోదాం. చెప్పు. పొద్దున్నే బెడ్ పై నుంచి లేచావు, వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసావు, అక్కడేమో ఒక పెట్ ఉంది. ఆ పెట్టెని లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్గా 1,000 రూపాయల నోట్లు, దాదాపు 5 కోట్లు ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? రే, జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లయితే మాత్రం తీసుకెళ్లి బయటపడేస్తా, లేదంటే నొక్కేస్తా. రే, 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా. మావా,
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకరా. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను.